తండ్రి కుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతుడైన రక్షింపబడిన నామములో ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు మా అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం కొరకై మందరము స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. దేవా ఈ దినాన కూడా ప్రభువా మీరు మనం నామకం చేసుకుని సజీవ లెక్కలో లెక్కించి సజీవమైన రాజును పూజించేటువంటి ధన్యత ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతైనా మందరము స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఈ సమయంలో ప్రభా మరి మౌంట్ హెర్మోన్లో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం కొరకే వందనములు. సర్వలోకంలో ప్రభా ఎంతో నాయన బాధ దుఃఖము నిట్టూర్పులు విడిచినటువంటి వారుగా ఉంటారు. అయితే మీరు మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. దేవా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయము. పాటలు వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని మా ప్రేమ తల్లి ఆరాధన వర్తమానం చివరి వర్తమానంలో మీ దాసులను ప్రభా మీరు వాడుకుంటురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుని బట్టి చిన్నలనేమి పెద్దలనేమి యవనస్తులనేమి ఉన్నాలనేమి ప్రతి వారిని ఉద్దాపున్నటువంటి వారందరూ కూడా మీరు నాకు పిలుస్తున్నాము. దేవా తండ్రి ప్రభా మా పిల్లందరినీ మీరు దీవించు మా ఆశీర్వదించు. ఈ సమయాన్ని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా చేయమని మరి మా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ రాన్న దినాల కొరకే దేవా మిమ్మల్ని బలపరచమని ఏ స్వామిని ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. పాటు సంఖ్య 198 పాట పాడుకుంటామండి. పాత పాటు పుస్తకంలో 760 పాట పాడుకుంటాం. హల్లెలూయా పాడాల ప్రభు నిన్ను పొందాడు. Thank you.
Thank you.
ఈ లోకం ఆరంభించబడినప్పటి నుండి కూడా ఈ దేవుని ఎరిగినటువంటి వారు ఆయనతో సంబంధం కలిగి ఉన్నటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి వారు ఆ మహా గొప్ప ప్రభుని ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క మహిమను ఆయన యొక్క విశ్వాసితను వీటన్నిటిని పురస్కరించుకునే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క కుటుంబాల్లో మరణం సంభవించిన ఇట్లాంటి పరిస్థితులన్నింటిలోనూ వాళ్ళ ప్రభుని ఆరాధించారు ప్రభుని స్తుతించారు ఈ సత్యాలు తెలుసుకోవటం చాలా ధన్యకరమైనటువంటి సంగతి మనం గ్రహించడం కానీ ఈ ప్రభుని ఆరాధించడానికి ప్రాముఖ్యంగా మనకి కావాల్సింది ఏమిటంటే వ్యక్తిగతంగా ఆ ప్రభుని ఎరిగి ఉండాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి వ్యక్తిగతమైనటువంటి సంబంధం సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అటువంటి అనుభవంతో ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఆ మహా గొప్ప ప్రభుని ఆరాధించినప్పుడు అది ప్రభుకి అంగీకారమైనటువంటి ఆరాధన అని దేవుని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకరక్షకుడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఈ ఆరాధన గురించినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనేటటువంటి మాట చెప్పారు ఎంత గొప్ప సత్యం బోధించారు కనుక ఆ ప్రభుని ఆరాధించాలంటే ఆత్మీయమైనటువంటి దృక్పథం కలిగి ఉండాలి ఆత్మలో మనం ఆయన గూర్చినటువంటి గమనం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ఆత్మ దేవుడు ఆత్మ అదృశ్యుడైనటువంటి దేవుడు మనకు కనబడినటువంటి దేవుడు కానీ ఆత్మస్వరూపి ఆత్మలో ఉన్నటువంటి వాడు కనుక ఆత్మలో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి మనం చెప్పే మాటలు యథార్థంగా మన సొంత అనుభవంలో నుంచి వచ్చినటువంటి హృదయపూర్వకమైనటువంటి మాటలుగా ఉండాలి ఈ విధానంలో ప్రభుని ఆరాధించడానికి దైవ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి అనేక మంది దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయి దేవుడు బోధించినటువంటి సత్యాలు ఉన్నాయి వాటిని ఆయా సందర్భాల్లో మనం కొంచెం ధ్యానించినప్పుడు ఈ ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి సహాయం చేసి ఆయన కోరినటువంటి విధానంలో ఆత్మతో సత్యంతో ఆయనకు అంగీకారమైనటువంటి విధానంలో ఆయన ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడతారు కనుక ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఏమిటంటే మన యొక్క ఆరాధన ప్రభువుకు అంగీకారంగా ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన కోరిన విధానాన్ని అనుసరించి ప్రభుని మనం ఆరాధించాలి అనేటటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉంటున్నాం ఇది నిమిత్తమే ఒక చిన్న వాక్య భాగం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2-3 వచనాలు చదువుతున్నాను మీకు చదివి వినిపిస్తాను ఇవి చాలా ప్రజలందరికీ తెలిసినటువంటి వాక్యాలు పరిచయమైనటువంటి వాక్యాలు కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా పాతది కాదు అది ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి అది మనకు నూతనంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా నూతనమైనటువంటి విధానంలో ఆయన ప్రత్యక్షతలు ఆయన చెప్పినటువంటి మాటలు మనకు ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంటాయి నేను 3 వచనాలు చదువుతున్నాను మొదటిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 10-11 వచనాలు చదువుతున్నాను మొదటిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరే తర్వాత 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆఖరి వచనం చదువుతున్నాను 5వ అధ్యాయం కూడా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఈ వాక్యాలు మనం చదువుకున్నటువంటి 3 వచనాలు మీకు గుర్తుండాలని
వాటిని మనం గమనం కలిగి ఉండాలని ఈ చిన్న వాక్య భాగాలు చదవటం జరిగింది. ఇది దేవుడు ప్రభు అపొస్తలైనటువంటి యోహానుకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆయన కలిగినటువంటి దర్శనం. యోహాను ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో చాలా సమీపమైనటువంటి అనుభవాన్ని 3 సంవత్సరాల కంటే అధికంగా ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు, పరలోకానికి దిగి వచ్చినటువంటి ప్రభువు. ఆయన ఈ పరలోక రాజ్యాన్ని గురించి మనకు బోధించడానికి, పరలోక రాజ్యం గురించినటువంటి సత్యాలు వివరించడానికి, ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కూడా మనకు తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఆయన ఉండి తరువాత సర్వలోకుల పాప పరిహారార్థమై తన పవిత్రమైన రక్తం చిందించారు, తన ప్రాణం అర్పించారు, తద్వారా మనలను పాపము నుండి విడిపించడానికి, ఆ పరలోకపు దేవునితో మనల్ని సమాధానపరచడానికి, దేవుని ఎదుట నీతిగా తీర్చడానికి ఎన్నో చక్కటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు గారు మనపక్షంగా ఆయన మనల్ని ప్రేమించి ఇటువంటి రక్షణ మార్గాన్ని మనకి తెలియజేశారు. సరే, ఆయన లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన బహిరంగంగా పరిచయం చేయటం ఆరంభించి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మొట్టమొదటిలో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో యోహాను ఒక శిష్యుడు, చాలా సన్నిహితమైనటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి వాడు, ఆయన చెప్పినటువంటి బోధలు విన్నటువంటి వాడు, ఆయన చేసినటువంటి అద్భుతాలు కళ్ళారా చూసినటువంటి వాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలోకి వస్తే ఈయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచి 3వ దినాన్ని 40 దినాల వ్యవధిలో ప్రజలకు ప్రత్యక్షమై ఆరోహణమై పరలోకానికి ఆరోహణ అయిపోవడం కూడా జరిగిపోయింది. అంతేకాకుండా ఆ 12 మంది శిష్యుల్లోనూ ఇప్పుడు 11 మంది లేరు. ఒక ఆయన అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఉండగానే ఆయన ఊరు పెట్టుకుని చనిపోయాడు, ఆయన అప్పగించిన ఇస్కరియోత్ యూదా. తర్వాత 10 మంది శిష్యులు కూడా దేవుని నామము భరించినందువలన, ఆయన సాక్షులుగా ఉన్నందువలన వాడి లోకంలో హతసాక్షులుగా చనిపోయారు. ఆయా పరిస్థితుల్లో ప్రజలు చంపబడ్డారు, వాడు హతసాక్షులు అయిపోయారు. దేవుని కొరకు ప్రాణాలు కూడా ఇచ్చేశారు ఆ 10 మంది. సరే, ఇప్పుడు 11 మంది లేరు, ఒక్కడు మిగిలాడు. ఈయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభును బోధించడం మానందువలన ఈ డిడ్ నాట్ స్టాప్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందును బట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈయన ఏం చేసిందంటే దే సెంట్ హిమ్ టు బి ఇన్ ఎక్సైల్ ఇన్ అన్ ఐలాండ్ కాల్డ్ పద్మాస్. పద్మాస్ అనేటటువంటి ఒక ద్వీపానికి ఈయన పరవాసిగా పంపించేయటం జరిగింది. అంటే ఆయన పద్మాస ద్వీపం అనేది ఈ ఆసియా మైనర్లో ఈ మధ్యధరా సముద్రం, దానికి ఎఫెస్ పట్టణానికి, ఈ ఎఫెస్ పట్టణమే సముద్ర తీరాన్ని ఉంటుంది, దానికి ఒక 50 మైళ్ళ దూరంలో ఈ చిన్న ద్వీపం ఉంది. అది ఒక రాళ్లతో రాకీ ఐలాండ్ అన్నమాట. ఈ రాళ్లతో ఉన్నటువంటి ఈ ద్వీపం, అక్కడికి పరవాసిగా అంటే ఈయన ఇల్లు వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, పరిస్థితులు అన్నింటినీ వదిలిపెట్టి అక్కడ పంపించబడ్డాడు. అది మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. 1 అధ్యాయం 9వ వచనంలో మీ సహోదరుడును యేసును పట్టికలకు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇది ఆయనకి ఉన్నటువంటి పరిస్థితి. అంత వృద్ధాప్యంలో ఆ చివరి దినాల్లో ఆయన ఇల్లు వదిలిపెట్టి, వాళ్ళ ఊరు వదిలిపెట్టి ఆ ద్వీపానికి ఆయన పరవాసిగా పంపించబడ్డాడు. మీరు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ప్రస్తుత దినాల్లో ఈ లాక్డౌన్ ఉంటేనే, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి వీలైన పరిస్థితులు ఉంటేనే ప్రజలు రకరకాల అనానుకూలతలుగా భావిస్తున్నారు, చాలామంది దిగులు పడిపోతున్నారు. అయినా ఎవరి కుటుంబంతో వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రజలు కూడా చూడగలుగుతున్నారు. అయితే ఈయన పరిస్థితి ఏమిటంటే ఒక ద్వీపానికి పంపించబడ్డాడు. పంపించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటంటే దేవుని మహిమ, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చూశాడు ఆయన్ని.
అంతేకాకుండా ఆయన మన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత కూడా చూశాడు. అప్పుడు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడేంటంటే పరలోకానికి ఆరోహణం అయిపోయినటువంటి ప్రభు తన యొక్క మహిమలో తన ప్రత్యక్షతను కనపరిచారు. ఎంత గొప్ప భాగ్యమేనికి. నిరుత్సాహంలో కృంగుదల్లో పరవాసిగా ఆ ద్వీపంలో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగింది. మనం కూడా మన జీవితంలో నిరాశలో ఉన్నామనుకోండి, కృంగుదల్లో ఉన్నామనుకోండి, ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, లేకుంటే శ్రమ వచ్చింది, అనారోగ్యం వచ్చింది, లేకుంటే ఏదో దుఃఖ సమయమైనటువంటి మరణమే సమయం ఎడబాటు వచ్చింది ఇతర సభ్యుల ద్వారా, ఏదో రకమైనటువంటి బాధలు వచ్చినప్పుడు అట్లాంటి కృంగుదల్లో దేవుడు ప్రత్యక్షమైతే, దేవుడు తన మహిమ మనకు బయలుపరిస్తే, మనకు చూపిస్తే, ఆయనకి ఇదే జరిగింది. ఆయన ఆ ద్వీపంలో ఉన్నప్పుడు దేవుని మహా గొప్ప స్వరం వచ్చి ఈతో మాట్లాడటం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన మహిమలో ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందు అనుకోడు ఈయన మహిమ భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి ఒక సందర్భంలోనే చూడడం జరిగింది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది, రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమలో ప్రత్యక్షం కావటం. ఇప్పుడేమిటి, ఆరోహణం అయిపోయినటువంటి ప్రభు ఇప్పుడు మరలా తన మహిమలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యని చెప్పినటువంటి మాట కూడా చదువుతున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:18 వచనంలో, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ ప్రభు అంటున్నాడు, నేను మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడిని, చివరి వరకు ఉండేటటువంటి వాడిని, జీవిస్తూ ఉండేటటువంటి వాడిని. నేను ఎంత చనిపోయినని అనుకుంటున్నారు కానీ నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. ఇప్పుడు నేను సజీవుడిని, ప్రారంభంలో ఉన్నా, సృష్టి ఆరంభం దానికంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడిని, చివరి వరకు ఉండేటటువంటి వాడిని. అది దీనితో కంపేర్ చేసుకోండి. మనమేంటి, మన లైఫ్ అంతా, మన జీవితం అంతా ఏదో 2 రోజులు 3 రోజులు అంటే అసలు ఆ నిత్యత్వానికి పోల్చుకుంటే ఏదో ఒక డాట్లా ఉంటుంది మన జీవితం అంతా. ఏదో ఉంటాం మళ్ళీ మాయమైపోతాం, అట్లాంటి మన జీవితం ఈ కొద్దిపాటిది. అయితే ఈయన అన్నాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిను జీవించేవాడిను, మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యం ఈ నిరాశ నిస్పృహ కృంగుదల్లో ఉన్నటువంటి వ్యక్తికి. ఈ సత్యాలన్నీ ప్రభు బయలుపరుస్తూ, ప్రభు యొక్క మహిమను బయలుపరుస్తూ అనేకమైనటువంటి విషయాలు ఈ యోహానుకు చూపించారు. ఇప్పుడు మనం 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదివాం కదా, ఆ 2 అధ్యాయాల్లోనూ కూడా పరలోకములో ఉన్నటువంటి ప్రభు యొక్క పరిస్థితి, భవిష్యత్తులో ఉన్నటువంటి సంగతులు కూడా ముందే యోహానుకు చూపించారు. యోహాను చూపి ఆత్మవశుడనే ఆయన అక్కడ కొరుకుపడ్డాడని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1వ వచనం చివరి లైన్, తర్వాత 2వ వచనం ప్రారంభమైన చదువుతున్నాం. మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదని నేను వెంటనే నేను ఆత్మవశుడనైతేనే. యోహాను ఎంతవరకు ఉన్న సంగతులు చూసావు కదా, నేను భూమి మీద ఉన్నప్పుడు చూసావు కదా, నేను తిరిగి లేచిన తర్వాత కూడా నన్ను చూసావు కదా, నేను చెప్పిన మాటలు విన్నావు కదా, నేను పరలోకానికి వెళ్ళిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత ఇప్పుడు నా ప్రత్యక్షత కలిగింది కదా, ఇప్పుడు ఇది కూడా నీకు చూపించాను కదా. అయితే ఇంకా జరగవలసినటువంటి వాటిని, ముందున్నటువంటి సంగతులు నీకు చూపిస్తాను, నువ్వు రా, నువ్వు ఎక్కురా. అంటే ఈ భూమి మీద నుంచి ఇప్పుడు సీన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పరలోకానికి. నువ్వు పరలోకానికి ఎక్కురా, ఆ పరలోకంలో జరగవలసిన సంగతులన్నీ కూడా నేను నీకు చూపిస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ ఏమనుంది, వెంటనే నేను ఆత్మవశుడనైతేనే. అంటే తన యొక్క దృక్పథం, ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు, వీటన్నిటి నుండి తన మనస్సు, తన ఆత్మ అంత దేవునితో లీనమైపోయింది. అంతే మన జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ దృక్పథం కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి మన మనసు అంతా కూడా ఈ ఆత్మలో లీనమైపోయి ఉండాలి. కనుక ఈ భూ సంబంధమైన వాటి మీద ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుండి కూడా మనం నియంత్రించుకోవాలి. దేవుడా, నువ్వే నాకు కావాలి, నీ మీదే నేను దృష్టి పెడుతున్నాను, నిన్నే నేను చూడాలి, నిన్నే నేను తెలుసుకోవాలి, నువ్వు ఎంత గొప్పవాడివో నేను గ్రహించాలి. ఆయన వాస్తవికత ఎంతగా గ్రహిస్తామో అంతగా మనం తగ్గించుకుని 0 లెవెల్కి వచ్చి ఆయన దగ్గర సాగిలపడి కాళ్ళు పట్టుకుంటాం మనం. చాలాసార్లు ఈ దేవుని గురించినటువంటి పరిజ్ఞానం మనకు చాలా తక్కువ ఉంటుంది. ఏదో కొద్దిగా కొంచెం గ్రహిస్తాం, దేవుడు అంతే అనుకుంటాం, ఆయన లిమిట్ చేసేస్తాం. మన గ్రహింపునకు తగినట్టుగా ఆయన చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం. కానీ ఆయన గొప్పతనాన్ని ఎంతగా గ్రహిస్తామో
ఎంతగా చూస్తామో ఆయన ప్రత్యక్షత ఎంతగా కలుగుతుందో అంతగా ఆయన పట్టుకునే మనం గణపరుస్తామో ఆయన స్తుతిస్తామో ఆయన ఆరాధిస్తామో అదే సమయంలో మనలను మనం పూర్తిగా తగ్గించుకుంటాం ఆత్మవశుడిగా ఉన్నాడు ఆత్మవశుడిగా ఉన్నప్పటికి ఇవన్నీ నేను మీకు వివరించట్లేదు ఈ నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం మీరు చదివితే తర్వాత కొంత సమయం తీసుకుని ఎంత సమయం పట్టుదో చాలా చిన్న చిన్న అధ్యాయాలు ఆ పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం ఆ సింహాసన ఆశీర్వైనటువంటి ప్రభు ఆయన సింహాసనం చుట్టూ ఇతర 24 సింహాసనాలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి జీవులు తర్వాత ఐదవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కోటాను కోట్లగా ఉన్నటువంటి దూతలు వీళ్ళందరూ కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు మనం అనుకుంటాం ఏదో మన ఊర్లో లేకపోతే మన మందిరంలో మేము ఏదో ఆరాధిస్తున్నాం ప్రతి ఆదివారం వెళ్తున్నాం ఆరాధన చేస్తున్నాం అనుకుంటాం ఈ మహా గొప్ప ప్రపంచంలో ఈ సార్వత్రిక సంఘంలో ఎంతోమంది ప్రజలు ఆరాధిస్తుంటే మనం వాళ్ళు ఒక చిన్న భాగం ఇంతేకాకుండా పరలోకంలో ఉన్నటువంటి నాలుగు జీవులు కానీ 24 పెద్దలు కానీ కోటాను కోట్ల దూతలు కానీ వాళ్ళు కూడా ప్రభుని ఆరాధన చేస్తున్నారు ఈ ఐదో అధ్యాయంలో ఉంది ఈ దూతల గురించినటువంటి సంగతి ఈ 10-11 వచనంలో ప్రకటన 5:11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను కోట్లు 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 ఈ సత్యాలు మనం నమ్ముతున్నామా దేవుడు ఉన్నాడనే సంగతి మనం విశ్వసిస్తున్నామా దేవుని యొక్క సన్నిధి ఉందని మనం నమ్ముతున్నామా ఆయనకు దూతలు ఉన్నారని నమ్ముతున్నామా ఆయన కోటాది కోట్ల దూతలు ఉన్నారు వాళ్ళందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప మహిమ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా గణపరుస్తున్నారు 24 పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు 24 పెద్దల గురించి దీని గురించి కొంచెం వివరాలు కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే పతన బంధంలో ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించిన ఇస్రాయేలీలు నూతన బంధంలో ఉన్నటువంటి ఈ 12 మంది అపోస్తలు వీళ్ళు మొత్తాన్ని పతన బంధనే నూతన బంధన కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రభు బిడ్డలైనటువంటి వారు పాతకాలంలోనూ క్రీస్తు ప్రభు తర్వాత కాలంలో వచ్చినటువంటి విమోచించబడినటువంటి ప్రజలందరూ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు 24 పెద్దలు సరే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడున్న సంగతులు ఏంటి మనం 3 వచనాలు చదివాం కదా మనం చదివినటువంటి వచనాలు ఏముంది మొదటిగా 4వ అధ్యాయంలో 10-11 వచనాలు చదివాం ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలు పడి ఆ పెద్దలు అసలు ఈ పెద్దల గురించి ముందున్న వచనాల్లో డిస్క్రిప్షన్ ఉంది వీళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ప్రభు సింహాసనం అంటే ఆయన సింహాసనాశీనుడిగా ఉంటే ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉంటే ఆ సింహాసనం మీద ఆశీనులు ఉన్నారు వీళ్ళు కూడా సింహాసనం చుట్టూ ఉన్న సింహాసనం మీద కూర్చున్నారు వీళ్ళకి కిరీటాలు పడ్డాయి వీళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభు ఆయన కిరీటం ధరించి ఉన్నాడు ఈ వీళ్ళకు కూడా కిరీటాలు ఇవ్వబడ్డాయి ఈ కిరీటాలన్నీ బంగారు కిరీటాలు సువర్ణ కిరీటాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి మనిషి మీకు ఎక్కడైనా పెద్ద మీటింగ్ జరిగితే అక్కడ ఎవరో చీఫ్ గెస్ట్ ఉంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఉంటే ఆయన దగ్గర 2-3 కుర్చీలు ఉంటే మీకు మిమ్మల్ని కూడా కుర్చీలో కూర్చోబెట్టారనుకోండి కూర్చోబెట్టి ఆయన సన్మానం చేస్తున్నట్టు మిమ్మల్ని కూడా సన్మానం చేస్తున్నారనుకోండి ప్రాముఖ్యత ఇచ్చారనుకోండి మనుషులు అలా తెలిపోతూ ఉంటారు గాల్లో అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అక్కడ ఉంటే ఈ సింహాసనాల మీద ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు ఏం చేశారు సింహాసనాసీనుడు అని ఎదుట సాగిలు పడి కుర్చీలోంచి దిగారు ముందు ఆ కుర్చీలోంచి దిగిపోయి కొన్ని నిలబడి ప్రభు నువ్వు గొప్పవాడివి నువ్వు ఎంతో మహిమపూర్ణుడివి నీ గొప్పతనాన్ని మేము గుర్తిస్తున్నాం ఇంత మహిమ ఉందా నీకు ఇలా నిలబడి చెప్తే కదా సాగిలు పడిపోయారంట సాగిలు పడి సాష్టాంగ పడి అంటే చూడండి అంటే ఎంతగా తగ్గించుకుంటున్నారు అంటే దేవుడా నీ ముందు ఏంటి మాకు ఈ సింహాసనాలు ఏంటి మాకు ఈ కిరీటం ఏమిటి ఈ సువర్ణ కిరీటం బంగారం ఏమిటి ఇవన్నిటి మీద మాకేమి ధ్యాస లేదు నిన్ను నీ గొప్పతనాన్ని గురించి వివరం మేము చూస్తుంటే నీ ఎదుట కాళ్ళ దగ్గర సాగిలు పడ్డారు సాష్టాంగపడ్డారు సాష్టాంగపడి ఏమంటున్నారు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ఇందాక చూసాం కదా మొదట జాయం 18 వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను ఆయన చెప్పారు కదా చెప్తే ఈయన వీళ్ళు ఏం చేస్తున్నారు నమస్కారం పెడుతున్నారు ఆయన నమస్కారం పెడుతూ యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును 9వ వచనంలో ఉంది సరే 11వ వచనంలో ఏముంది యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ఆయనకి నమస్తే పెడుతున్నారు నమస్కారం పెడి ముందే సాగిలు పడిపోయారు
సహాయాలు పెట్టుకుని మళ్ళీ నమస్తే పెడుతున్నారు, ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. యుగయుగములు జీవించి ఉండేటటువంటి ప్రభువా, నీకే మా నమస్కారం, నీకే మా ఆరాధన, నిన్ను మేము హర్షిస్తున్నాం. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన. వాళ్ళు అంటున్నారు, సమస్తమును సృష్టించావు దేవుడా. ఈ గొప్ప సత్యం ఏమిటంటే, ఈ లోకం ఉంది కదా, ఈ లోకం వచ్చి ఇప్పుడప్పటికీ ఎంత మోర్ దాన్ 6000 ఇయర్స్, 6000 సంవత్సరాల కంటే పైన అయింది. ఎంతమంది ప్రజలు, ఎంతమంది ప్రజలు, ఎంతమంది ప్రజలు, ఎన్ని రకాల ప్రజలు, ఎన్ని దేశాలు, ఎన్ని విధానాల్లో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు మాట్లాడే భాషలు కానీ, వాళ్ళ యొక్క జీవిత విధానాలు కానీ, ఇవి మనం ఏదో మన ఊర్లో ఉన్న వాళ్ళు నలుగురు చూసి ఇదే లోకం అని మనం అనుకుంటాం. ఇది మహా గొప్ప లోకం, విశాలమైనటువంటి ప్రపంచం, విశాలమైనటువంటి భూమి, విశాలమైనటువంటి ఆకాశము. చూడండి, ఆదికాండంలో ఏమనుంది, 1వ అధ్యాయం 1వ వచనం, దైవ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి వచనం చదువుతున్నాను నేను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. ఎక్కడి నుంచి వచ్చింది భూమి? మనం చేసింది కాదు, ఇది భూమి అంతా ఆయనే. ఆది అందు దేవుడు భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సృజించాడు. దీనికి సృష్టికర్త ఆయన మాట చెప్తే ఇది దాని ఉనికిలోనికి వచ్చింది. అప్పటి నుంచి మొదటి దినా నుంచి అదే భూమి, అదే ఆకాశం, ఏం మారిపోలేదు. ఈ భూమి వెళ్ళిపోయి రెండో భూమి వచ్చింది, ఆకాశం మారిపోయి 4 ఆకాశం వచ్చింది అంటానికి లేదు. అదే భూమి, అదే ఆకాశము దేవుడు సృజించాడు మొట్టమొదటిగా. ఇంకా వాక్యంలో ఉన్నటువంటి ఇంకో మాట చదువుతున్నాను, 89వ కీర్తనలో 11వ వచనంలో, కీర్తన 89:11 ఈ సత్యాలు చూడండి, దైవ గ్రంథం మనకి వినిపించే సంగతి. 89:11 ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. దేవుడా నువ్వే సృష్టించావు కదా భూమిని, భూమి నీదే, మాదేం కాదు. ఏదో మాది 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 అని కొట్లాడుకుంటున్నారు కానీ అందరూ జలాల గురించి కూడా కొట్లాడుకుంటారు, రాష్ట్రాలు దేశాలు బౌండరీస్ గురించి కొట్లాడుకుంటారు, మనుషులు కొట్లాడుకుంటారు, ఈ పొలాల బౌండరీస్ గురించి కొట్లాడుకుంటారు. కానీ అసలు సంగతి ఏమిటి? ఆకాశం నీదే, భూమి నీదే, దేవుడా ఈ ఆకాశం అంతా నీదే, ఈ భూమి అంతా నీదే. ఏ దేశమైనా కానీ, ఏ ఖండమైనా కానీ, ఎక్కడున్నా కానీ, ఏ ద్వీపమైనా కానీ, ఇంక్లూడింగ్ దిస్ ఐలాండ్ ఆఫ్ పద్మస్, ఈ పద్మస్ ద్వీపం కూడా నీదే. యోహానికి ప్రత్యక్షత అక్కడ కలిగింది కదా, అక్కడ ఉన్నాడు కదా, అది కూడా దేవుని సృష్టిలోంచే వచ్చింది. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. లోకమంతా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, చేపలు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ, ఏమన్నా చెప్పండి, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ అంతే. కనుక ఈ లోకాన్ని నువ్వే సృష్టించావు. ఇలా ఉంటున్నారు ప్రకటన 4:11, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన. నీ చిత్తం అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ ప్లెజర్. ఎందుకంటే నువ్వే కదా క్రియేటర్, నువ్వే సృష్టించావు కదా. నీ చిత్తం, నీకు ఏం కావాలంటే, నీకు ఎట్లాంటి ఏర్పాటు ఉండాలంటే, దాన్ని అనుసరించి నువ్వు అంతటిని సృష్టించావు. గనక దాన్ని బట్టి ఇవి కలిగినవి. గనక నీవే మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడు అని చెప్పుచో. ఎంత గొప్ప సృష్టికర్తవి, ఎంత గొప్ప భూమిని ఆకాశం చేసిన వాడివి, ఎంత గొప్పగా ఈ మనుషులు ఇందులో పెట్టినటువంటి వాడివి, ఇవంతటికీ నువ్వే ఓనరు, అంతే యజమానుడు నువ్వే. ఎవరు కూడా దీన్ని ఓనర్షిప్ క్లెయిమ్ చేయడానికి లేదు చెప్పాలంటే. ఎంత గొప్ప దేవుడివి ప్రభా, ఏమిటి నీ గొప్పతనం అని మాటలు చెబుతూ ఏం చేశారంట, తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరే. ఏంటి ప్రభా, అసలు నువ్వు ఎంత గొప్పతనాన్ని మేము చూస్తుంటే, మా సంగ మేమేంటి, మాకేంటి కుర్చీలేంటి, సింహాసనాలు ఏంటి, కిరీటాలు ఏంటి, సువర్ణం ఏంటి, బంగారం ఏంటి, ఎవరికి కావాలి ఇవన్నీ. కిరీటాలు తీసేశారు, కిరీటాలు తీసి అక్కడ పెట్టేశారు. ఇది చూడండి ఎలా ఉందో, అంటే దేవుని యొక్క వాస్తవికతను, గొప్పతనాన్ని ఎంతగా మనం గుర్తిస్తే అంతగా మనకి ఎంతకి 0 లెవెల్కి వచ్చేస్తాం. వచ్చేసి మనం అంటాం, దేవుడా నాకేం వద్దు, నాకు ఈ కుర్చీ వద్దు, నాకు ఈ బెంచి వద్దు, నాకు షాపు కూడా వద్దు, అసలు కింద కూర్చోవడానికి కూడా నేను అనర్హుడిని, అసలు నాకు ఏంటి నీ ముందు పోల్చుకుంటే నేను నిలబడటానికి లేదు, ఇక్కడ కనపడటానికి కూడా లేదు, ఎంత గొప్ప దేవుడు నువ్వు, అట్లాంటిది మాకేంటి, కుర్చీలు సింహాసనాలు కిరీటాలు సువర్ణం ఇవన్నీ మాకేమొద్దు. తీసేశారు అంతే, తీసేసి కింద పడేశారు, సాష్టాంగ పడ్డారు, నమస్కారం పెడుతున్నారు, సాగిలు పడుతున్నారు. ఎంత గొప్ప డివోషన్, ఎంత గొప్ప ఆరాధన,
ఆయనకి తగినటువంటి విధానంలో చేయటమనేది. సో ఈ లోకంలో సాధారణంగా ఏంటి, మనుషులు ఏదైనా చిన్న ఇద్దరు అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్, ఏదైనా కొంచెం సాధించారనుకోండి, ఏదైనా చదివారనుకోండి, ఏదైనా పదవి వచ్చిందనుకోండి, ఏదైనా స్థానం వచ్చిందనుకోండి, ఓ సంవత్సరంలో 365 రోజులు దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఫలానా ఫలానా అంటారు, నా పొజిషన్ ఫలానా అంటారు, నా స్థానం ఫలానా అంటారు, నా చదువు ఫలానా అంటారు. కనుక ఆ పేర్లు రాసుకుంటారో, ఏం చదువుకున్నారో అవి రాసుకుంటారో, ఆ చదువుకున్నది కూడా ఏ దేశంలో చదివారో అది కూడా రాస్తారు. ఏంటంటే మనుషులు ఏంటంటే వాటి ఏదో ఎక్వైర్ చేసిన ప్రతిదీ కూడా తెలియపరచుకోవాలి, చూపించుకోవాలి, అది మనుషులు తెలియాలి, దాని ద్వారా గొప్పతనాన్ని ఫీల్ అవ్వాలి. ఎంతవరకు వెళ్ళిపోద్దంటది, ఈ రాసుకునేది కాగితాల మీద లేకుండా ఆఫీసులో బోర్డుల మీద ఉండేది కాకుండా సమాధుల్లో, సమాధుల మీద కూడా రాస్తారు. ఏం ఫలానా చదువుకున్నానో, ఫలానా చోట ఫలానా పొజిషన్లో ఉన్నానో, ఇప్పుడు ఎవరికి కావాలని, ఏమైపోయినాయని, ఈ లోకంలో మనం ఎలా వస్తున్నాం అలా వెళ్ళిపోతున్నాం. ఏదో ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు దిగిపోయినట్టు, మన స్టేజ్ వచ్చినప్పుడు ఎక్కుతున్నాం, ఆ స్టేజ్ అయిపోయిన వెంటనే కండక్టర్ దిగిపోమంటే అక్కడ దిగిపోతున్నాం, అంతే అయిపోయింది. నువ్వు టికెట్ ఎక్కడ కాదు టికెట్ అని, ఇదంతా యాత్రా జీవితం. కనుక మనం వ్యర్థమైనటువంటి వాటిలో ఊరికి అతిశయించి, నేను గొప్ప, నా పేరు గొప్ప, నా ఊరు గొప్ప, మా ఇంటి పేరు గొప్ప, నా పదవి గొప్ప, నా చదువు గొప్ప, ఏదో గొప్ప అన్నీ అనుకునేసరికి ఆ కరోనా వచ్చింది. ఆ కరోనా కనపట్టలేదు మనుషులకి, ఎక్కడుందో తెలియదు. అయినా కానీ అందరూ పారిపోతున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు, ఎక్కడ పారిపోయో తెలియట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా ఉందేమో అని మరణ భయం వచ్చేసింది దేశాలకి. మరి ఏమైపోయినాయి ఈ గొప్పలన్నీ, ఏమైపోయినాయి అంటే మనిషిని పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. అట్లానే మన 5వ అధ్యాయంలో కూడా మనం చదివాం కదా, ఇక్కడ కూడా 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలు పడి నమస్కారం చేసిరే. ప్రతి చోట సాగిలు పడుతున్నారు, నమస్కారం పెడుతున్నారు, అవును దేవుడు ఆమెన్ అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెవల్యూషన్ ఏంటి, దీని గురించి ఏం చెప్పబడింది 10వ వచనంలో, ఆ పెద్దలు నీవ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేవి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమ కలిగినటువంటి దేవుడు, ఇంత కిరీటము సువర్ణ కిరీటము సింహాసనాన్ని ఉన్నటువంటి దేవుడు, ఈయన ఈ లోకానికి వచ్చి ఆయన ఒక గొర్రెపిల్ల మాదిరిగా వధింపబడిన వాడవై, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి దేవుడా నా కోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. గొర్రెపిల్లలు వధించేవారు, పాతన బంధంలో చాలా బలులు అర్పణలు ఉండేవి. ఆ బలు అర్పణ నిమిత్తం గొర్రెపిల్లలు పట్టుకునేవారు, వాటి ప్రాణం తీసేవారు, వాటి ప్రాణం తీసి ఎందుకంటే ఇతరుల పాపదోషం దాని మీద పెట్టి దాని పాప పరిహారం కలగాలని. కానీ ఈ బలు అర్పణలు ఇవన్నీ కూడా పాతన బంధంలో కూడా ఉండేవి. అటువంటి పరిస్థితిలో అటువంటి విధానంలో మరి దేవుడే ఆయన లోకానికి వచ్చి గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణం ఇవ్వటానికి, తన పవిత్ర రక్తం చిందించడానికి వచ్చినటువంటి మహా గొప్ప ప్రభు, నీవు వధింపబడినటువంటి వాడవై, నీ రక్తం ఇచ్చి ఆయన లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన చూసి ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి పలికినటువంటి మాట ఏమిటంటే, 1 యోహాను సువార్త 1:29, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకానికి మన పాపాన్ని మోసుకొని వెళ్ళడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, గొర్రెపిల్లగా ఆయన వధింపబడ్డాడు, తన రక్తం కార్చాడు, వాటి ద్వారా మనకు పాప విమోచన కలిగించాడు, పాపం నుంచి విడుదల కలిగించాడు, మన పాపాల్లో పాపానికి ప్రాయశ్చిత్వాన్ని చేసి మన కొరకు సిలువలో ఆయన మరణించాడు. ఎంత గొప్ప ప్రభు, ఎంత గొప్ప సమర్పణ. కానీ ఇది చేసి ఇక్కడ ఏమనుంది, ప్రతి జనములోనూ ప్రతి భాషలోనూ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళని ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి వంశంలోను ప్రతి ప్రజలోను జనములో దేవుని కొరకు మనుషులను కొని రక్తం ఇచ్చిన మనుషులు కొనుక్కున్నావు, వారిని దేవునికి రాజ్యంగా చేసావు, యాజకులుగా చేసావు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ఇది రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క అనుభవం. ఈ మహా గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణమిచ్చి పవిత్ర రక్తం చిందించి పాప విమోచనిచ్చి రక్షణ ఇచ్చాడు. మన జీవితం ధన్యమైంది, పాపం నుంచి విడుదల పొందాం. దీనికి ఏం చేయాలి, మనం కూడా వీ హ్యావ్ టు జాయిన్ ద లాట్. వీళ్ళతో పాటు మన కిరీటాలు, మన అతిశయాలు, మన గొప్పలు ఇవన్నీ కింద పడేయాలి.
కింద పడి నేను గొప్ప నేను గొప్ప అనే సంగతులు వదిలే ప్రభా, నేను కాదు నువ్వే గొప్ప, నేను కింద సాగిలు పడతాను అంతే, సాగిలు పడతాను, నా కిరీటం తీసి కింద పారేస్తాను, ఆ సింహాసనం నుంచి కూడా దిగిపోతున్నాను ఆయన కిందకి, సాగిలు పడి సాష్టాంగపడి నమస్కారం పెట్టి ఆయనకి తగినటువంటి విధానంలో ఆయన మహింపరచడానికి ఆయన ఆరాధించడానికి కొన్ని మాటల్లో అనుభవపూర్వకంగా ఈ వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుభవ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళంగా ప్రభుని ఆరాధించడంలో కొంత సమయం ఇప్పుడు మనం గడపబోతున్నాం. ఒక 10 నిమిషాల వరకు సమయం ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఆ కుటుంబంలో సాధారణంగా 2-3 లేకుండా 4 కంటే ఎక్కువ ఉండరు. గనక 10 నిమిషాలు సమయం అవ్వబడుతుంది. ఈ 10 నిమిషాల సమయంలో ప్రభుని స్తుతించి ఆరాధించడానికి సమయం తీసుకోండి, ఆరాధన చేయండి.
నందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ వాక్యాలు మనం ధ్యానించుకోవడానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 5 వచనాలను చదువుతున్నాను. ఈ సందర్భంలో మన ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను, గమనించి వినండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములో తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివనే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యందుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనకి ఆశీర్వాదకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి యొక్క మా ప్రభు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించిన నిమిత్తమే మాకు అనుగ్రహించిన సమయం కొరకు మీకు కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ఇప్పుడు ఈ వాక్య ధ్యాన సమయాన్ని కూడా మీరు మాకు దీవెనకరంగా చేయమని, మీ వాక్యములు మీరే మాకు వివరించమని, మీ సందేశాన్ని మాకు అనుగ్రహించమని, మీ హెచ్చరికలు మాకు అనుగ్రహించమని ప్రభా, ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు, మీ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటులో మేము ఉండుటకు, మా క్రైస్తవ జీవితము మీకు అంగీకారంగా ఉండులాగిన మేము సరిచేసుకోవాల్సినటువంటి విషయాల్లో మీ కృపను అనుగ్రహించి వాటి నిమిత్తమే మేము మారు మనసు పొందుటకు మీరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవుని అభిషేకమును, ఆయన నడిపింపును, ఆయన సహాయమును మా అందరి పక్షంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చివరి పుస్తకం ఈ ప్రకటన గ్రంథం. అపొస్తలైనటువంటి పౌలు యోహానునకు ప్రభు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలు, ఆయన బయలుపరిచినటువంటి సంగతులు, ఆయన వివరించినటువంటి విషయాలు, ఆయన ఏమైతే చూశారో, ఏమైతే విన్నారో వాటన్నింటినీ కూడా వ్రాసి పెట్టాలని దేవుని యొక్క ఆజ్ఞ. కనుక అవి మనం తెలుసుకోవాలని, ఆ విషయాలు మనకి ప్రభు అనుగ్రహించినట్లుగా ఆ హెచ్చరికలు కానివ్వండి, ఆ ప్రత్యక్షతలు కానివ్వండి, ఆ వివరాలు కానివ్వండి, ఆ దేవుని యొక్క మహిమ గొప్పతనం, ఇంకా ముందున్నటువంటి అధ్యాయంలో దేవుని యొక్క తీర్పులు, చాలా సంగతులు ఉన్నాయి. అప్పుడు వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి లాక్డౌన్ పీరియడ్ మాదిరిగానే ఉంది. ముందు చెప్పుకున్నాం కదా, పద్మస్ ద్వీపంలో ఆయన పరవాసిగా పంపబడ్డాడు. వాడు ఊరి నుంచి పంపించబడ్డాడు, తన ఇంటి నుంచి పంపించబడ్డాడు. అక్కడికి హీ వాజ్ ఇన్ ఎక్సైల్. ఆ ఊరు కానీ వాళ్ళ ఊరు కానిటువంటి ప్రదేశంలో అక్కడ తనకు ఏ విధమైనటువంటి అనుకూలతలు లేనటువంటి పరిస్థితిలో ఆ ద్వీపంలో దేవుని నిమిత్తమైన సాక్షిగా ఉండడానికి ఆయనకి ఇచ్చినటువంటి దేవుని వాక్యము నిమిత్తమై, ప్రభు నిమిత్తమైన సాక్షిగా ఉండే నిమిత్తమై ఆయన ప్రభుత్వం, రోమా ప్రభుత్వం అధికారులు పద్మాసు ద్వీపానికి పంపించారు. మరి ఆయన అక్కడ ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడో, ఎంత నిరుత్సాహంలో ఉన్నాడో మనకు తెలియదు. అవి లేనటువంటి సంగతి కూడా మనం ఊహించలేము.
కానీ అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తన సత్యాలు తెలియజేస్తున్నాడు. సామాన్యమైన సంగతులు కావు ఇవి. త్వరలో సంభవింపనై ఉన్నటువంటి సంగతులు తొందరలో జరుగుతాయి. ఆహాను నువ్వు ఏం చూస్తున్నావో ఏం వింటున్నావో వీటిని రాసిపెట్టాలి. రాసిపెట్టి సంఘాలన్నిటికీ నువ్వు తెలియచేయాలి. వాటన్నిటిని రాసిపెట్టాడు. ఈ దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు నూటికి నూరు పాలు మనం నమ్మాలి, వాటిని విశ్వసించాలి. అప్పుడే ఆ ప్రత్యక్షతలు మన ప్రత్యక్షతలుగా మారిపోతాయి. అప్పుడే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, అవి మనకి దేవుడిచ్చినటువంటివిగా, ఆయన ఆజ్ఞాపించినటువంటి సంగతులు కానీ, హెచ్చరించినటువంటి సంగతులు కానీ, వాగ్దానం చేసినటువంటి సంగతులు కానీ, అవి మనవిగా మారిపోతాయి. మారిపోయి దేవుడు కోరినటువంటి అనుభవాలను మనం వెళ్ళిపోతాం. యోహాను ఏ అనుభవంలోంచి వెళ్ళాడో, యోహాను ఏ ప్రత్యక్షతలు చూశాడో, యోహాను ఏ సత్యాలు గ్రహించాడో, వాటన్నీ కూడా మనం ఆ అనుభవంలోనే మనం వెళ్ళిపోతాం. అదే ప్రభు కోరుతున్నటువంటి సంగతి. కనుక ప్రభు తన యొక్క మహిమ, తన యొక్క గొప్పతనం, మరి అక్కడ పరలోకంలో ఆయన ఆరాధించబడిన విధానం చూశాం కదా. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు, కొన్ని వచనాలే క్లుప్తంగా చూసాం. మరి తన మహిమను బట్టి, గొప్పతనాన్ని బట్టి ఆరాధించడానికి ప్రభు ప్రత్యక్షత అనుగ్రహించడం మాత్రమే కాకుండా సంఘాలకు ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికలు, ఎగ్జార్టేషన్స్, వార్నింగ్స్, హెచ్చరికలు ఇస్తున్నాడు. జాగ్రత్త సుమా, ఈ విషయాలు ఏ జాగ్రత్తలు వహించాలి, ఎట్లా మనలను మార్చుకోవాలి. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పారు. ఏమనుంది, నీవు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమో. మనం అనుకుంటాం మారు మనసు అంటే ఏదో మొట్టమొదటి లైఫ్లో ఒకసారి నేను పలానప్పుడు మారు మనసు పొందానంటే 30 సంవత్సరాల కిందటే మారు మనసు పొందాను, లేకుంటే 20 సంవత్సరాల కిందట మారు మనసు పొందాను, బాప్తిసం కూడా గుర్తుకున్నాను, నేను పలానా చోట మందిరం పేర్లు అన్నీ చెప్తాం, ఎవరు బాప్తిసం ఇచ్చారో అవి కూడా చెప్తాం, అయిపోయింది అనుకుంటాం మనం. వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. మరి ఎక్కడేంటి, దేవుడు తన సంఘానికి చెబుతూ, సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు చెబుతూ ఆయన ఏమంటాడు, మారు మనసు పొందితేనే సరి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మారు మనసు ఏంటి, దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వాళ్ళకి మారు మనసు ఏంటి, వాళ్ళ గురించి బెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ముందున్నటువంటి ఈ వచనాల్లో, ఈ 2వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో చాలా గొప్ప సంగతులు ఆయన అంటున్నాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, నీవు దుష్టులను సహింపులేవని అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకున్నవారు వారిని నువ్వు పరీక్షించి తెలుసుకున్నావు, వీటన్నిటి గురించి చెప్తున్నాడు. అన్నిటిని చెప్పు కూడా అంటున్నాడు, మళ్ళీ నీకు ఏదో పొరపాటు ఉంది, దాని విషయమే నువ్వు మారు మనసు పొందితేనే సరి. మనం గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటంటే మన జీవితం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎగ్జామినేషన్. క్రైస్తవ జీవితం అనేది ఒకసారి నేను ఏదో చెప్పాను, నేను ఏదో ఒప్పుకున్నానో, లేకుంటే బాప్తిసం ఇచ్చానో, లేకుంటే సాక్ష్యం ఇచ్చానో, అంతటితో అయిపోయింది నా పని, నేను ఐ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అంటే మనం మోసంలో ఉంటాం. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ప్రతిరోజు, ప్రతి సందర్భం, ప్రతి విషయంలోనూ మనం ఎల్లప్పుడూ పరీక్షించుకునే వాళ్ళంగా ఉండాలి. దేవుడా, నా జీవితం నీకు అంగీకారంగా ఉందా, ఈరోజు ఆదివారం ఎలా ఉన్నాను, లేకుంటే నిన్న శనివారం ఎలా గడిపాను, మొన్న శుక్రవారం ఎలా గడిపాను, అంతకుముందు గురువారం ఎలా గడిపాను, అంటే ఇలా ప్రతిదీ పరీక్షించుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణంలోనూ నీకు అంగీకారంగా ఉన్నాయా, నా మాటలు నీకు అంగీకారంగా ఉన్నాయా, నా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉందా, నా యాటిట్యూడ్ నీకు అంగీకారంగా ఉందా, ఇతరులను ఎట్లా ట్రీట్ చేస్తున్నానో, నీ విషయంలో నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నానో, ఎట్లాంటి ప్రతిస్పందన కలిగి ఉంటున్నానో, నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు, నువ్వు సంగతులు తెలియజేస్తున్నావు, నువ్వు నాకు గైడెన్స్ ఇస్తున్నావు, నీ చిత్తాన్ని బయలుపరుస్తున్నావు, నువ్వు ఇది చేయాలంటున్నావు, అక్కడికి వెళ్ళాలంటున్నావు, ఎవరితోనో మాట్లాడాలంటున్నావు, ఏదో పని చేయాలంటున్నావు, ఇవన్నీ నేను చేస్తున్నానా, నీకు విధేయత చూపిస్తున్నానా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నానా, లేకుండా నా దారిలో నేను పోతున్నానా. మనం చాలాసార్లు ఏం చేస్తానంటే మనం ఒకటి మార్గం ఏర్పాటు చేసుకుంటాం, అది సరిగా ఉందని మనం అనుకుంటాం. అనుకుంటే దేవుడా నేను ఎలా చేశాను, ఎంత కష్టపడ్డానో, అంత చేశాను, ఎన్నో శ్రమ పడ్డానో, ఎన్నో చేశానో మనం అనుకుని ఏదో తృప్తి పడిపోతూ ఉంటాం. కానీ మనం చాలా ఎంత సున్నితంగా దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి క్షణంలోనో, ప్రతి సందర్భంలోనో, ప్రతి పని కొరకు దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దాన్ని నెరవేర్చాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మరి యోహానుకు ఈ ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు, సంఘాలకి హెచ్చరిక తెలియచేయమని కూడా చెప్పాడు. ఈ చెప్పినటువంటి సంగతి ఇదంతా ప్రస్తుత దినాల్లో నేను కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని వాక్యాన్ని కొంచెం ఎక్కువ ధ్యానించడంలో,
అధికమైన సమయాన్ని గడుపుతో నేను కూడా ఈ గ్రంథాన్ని కొంచెం పఠిస్తున్నా. ఈ ప్రకటన గ్రంథం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కడవర దినాల్లో జరగవలసిన సంగతులు అన్నీ దీనిలో ఉన్నాయి. జరిగేటటువంటి సంగతులు అవన్నీ నెరవేరిపోతున్నాయి, నెరవేరిపోతున్నాయి. ఎప్పటికే ఎప్పుడో ఎప్పుడే చెప్పేప్పుడే 2000 సంవత్సరాలు దాటింది. ఆయన అన్నాడు త్వరలో సంభవింపనైన సంగతులు అని చెప్పాడు. మరి అప్పుడే త్వరలో అంటే ఇప్పుడు ఇంకెంత త్వరలో అయిపోతుందో చూడండి. ప్రభు అలాగ కనిపెడుతున్నాడు. మధ్యలో సంఘటనలన్నీ మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. మారిపోయి దేవుని యొక్క వాక్యం రుజువైపోతుంది, దేవుడు సూచించిన సంగతులు అన్నీ నెరవేరుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ప్రిపరేషనే అంతవరకు ఉంది. ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క ప్రత్యక్షత ఇవన్నీ పోనీ పక్కన పెట్టి మరెంతకాలం ఉంటాం. ఈవేళ ఉన్న వాళ్ళు రేపు కనపట్టలేదు. ఇప్పుడు ఈ కరోనాను వచ్చింది, ఈ కరోనా వచ్చి వందల్లో వేల్లో మనుషులందరూ మాయమైపోతున్నారు. అంతే, దే ఆర్ సింప్లీ డిసప్పీరింగ్. దేశాధినేతలు, పెద్ద పెద్ద అగ్ర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, హెల్త్ మినిస్టర్లు, వాళ్ళు కూడా ఎఫెక్టెడ్, పాజిటివ్ టెస్టెడ్ పాజిటివ్ టు దిస్ COVID-19. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఈ సంగతి ఏమిటి అనేటటువంటిది చాలా మనం గమనించి చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో 7 సంఘములకు దేవుడు వర్తమానం పంపించాడు. అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఏషియా మైనర్లో ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ ప్రాంతం అంతా టర్కీ ప్రాంతంగా ఉంది. ఏషియా మైనర్ ఈ ప్రాంతం అంతా దేశాల పేర్లు కొన్ని మారినాయి. అయితే అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలు దట్ రిప్రజెంట్స్ ద హోల్ చర్చ్ టుడే. ఈ దినాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం, అన్ని ఖండాల్లో ఉన్నటువంటి సంఘాలని దానికి ప్రాతినిధ్యం దీనిలోకి వస్తున్నాయి. ఆ సంఘాలకు చెప్పినటువంటి హెచ్చరికలు, సూచనలు, దేవుడు చెప్పిన సంగతులు అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సంఘాలకి అవి వర్తిస్తున్నాయి. దేవుడు చెప్తున్నాడు కనుక మనం దానివల్ల హెచ్చరిక పొందాలి. ఈ మనం వార్నింగ్ తీసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఇది మా సంఘంతో చెప్పాడు, మా సంఘంతో చెప్పాడు అన్నప్పుడు నాకు చెప్పాడు. ఎందుకంటే నేను మా సంఘంలో ఉన్నాను కదా. ఎవరు వన్ ఆఫ్ అస్ మనం ఉన్నటువంటి స్థానిక సమాజాల్లో ఉన్నాం. మరి మన సంఘానికి చెప్తూ మనకు చెప్పినట్టే, నాకు చెప్పినట్టే, ఈ మాటలు నాకు చెప్పినట్టు నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ దీస్ థింగ్స్ వెరీ సీరియస్. దేవుడా ఇట్లా చెప్పావు నువ్వు. ఇక్కడ ఎఫెస్లో ఉన్నటువంటి సంఘము మరి ఒక మాట చెప్తున్నాడు. ఎఫెస్ అనేటటువంటిది ఏషియా మైనర్లో అప్పుడు అది ఎఫెస్ పట్టణం అనేటటువంటిది దట్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏషియా మైనర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇందాక మనం అనుకున్నాం ఈ యోహాను వెళ్ళినటువంటి పద్మాసు ద్వీపం కూడా ఈ ఎఫెస్ అనేది తీర ప్రాంతంలో ఉంది, సముద్ర తీర ప్రాంతంలో, మధ్యధరా సముద్రం. దానికి ఒక 50 మైళ్ళ దూరంలో ఈ పద్మాసు ద్వీపంలో ఈయన ఉన్నాడు. అక్కడ ప్రత్యక్షత కలిగింది. ఇప్పుడు ఎఫెస్తోనే ప్రారంభిస్తున్నాడు ఎఫెస్ సంఘాన్ని గురించి. ఈ ఎఫెస్ సంఘం మీరు కొంచెం వెనక్కి వెళ్తే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో వీటి వివరాలు ఉంటాయి. ఈ అపోస్తలైనటువంటి పౌలు దైవజనుడు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఈయన ప్రాతినిధ్యం కలిగి ఉండి, అంటే అది స్థాపించబడటానికి, ప్రజలు ఎదగటానికి, వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వడానికి ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు. పోషించి అక్కడ అది కొంచెం విగ్రహారాధన స్థలం అది, ఆ పట్టణం అక్కడ డయానా అని, గాడెస్ ఆఫ్ మూన్ అండ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఫెర్టిలిటీ అంటారు గ్రీకుల్లో. అక్కడ తెలుగులో అత్తిమదేవి అని ఉంటుంది, అత్తిమదేవి. అత్తిమదేవి అనేటటువంటి దేవతను వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. పూజిస్తూ అక్కడ అత్తిమదేవికి పెద్ద టెంపుల్, చాలా పెద్ద ఏన్షియంట్ వరల్డ్ పెద్ద ఫేమస్ టెంపుల్, అది ప్రసిద్ధిగాంచినటువంటి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఆలయం. ఆ అత్తిమదేవికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా అత్తిమదేవి ఆ విగ్రహాలు చేసి దట్ వాజ్ ఎ మెయిన్ ట్రేడ్ ఇన్ దట్ సిటీ. అదే పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ ఆ ప్రతిమలను అమ్ముతూ ఇవన్నీ చేస్తూ ఉండేవారు ఈ అత్తిమదేవికి. ఆ పూజలు జరుగుతుండేవి. మరి ఇక్కడ పౌలు 3 సంవత్సరాలు ఈ ఎఫెస్ పట్టణంలో ఉండి ప్రయాసపడి కన్నీళ్లతో ఆ సంఘాన్ని కట్టినటువంటి సంగతులు ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నాయి. వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ గురించి ఒక మాట చదువుతారు అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు. ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మనం కొంచెం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సంఘాన్ని గురించి ఈ చెప్పినటువంటి మాట ఏమిటి, 1వ అధ్యాయంలో 15వ వచనం అని చదువుతున్నాను నేను. అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చి
పరిశుద్ధులందరి అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ పత్రికను రాస్తూ ఎఫెసులో ఉన్నటువంటి సంఘం గురించి గివ్స్ కమెండేషన్, వాళ్ళ గురించి ఈయన హర్షిస్తున్నాడు, చెప్తున్నాడు మీరు ప్రభువని యేసునందరి విశ్వాసమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువు నమ్మారు, ఆయన విశ్వసించారు, ఆ విగ్రహారాధన నుంచి మీరు తొలగారు, సత్యం వైపు వచ్చారు, కనుక దేవుని గూర్చి పరిశుద్ధులందరి ఎదుటిలో మీరు చూపుచున్న విశ్వాసము. ఇతర క్రైస్తవులు, ఇతర దేవుని బిడ్డలు వాళ్ళందరి విషయంలో మీరు చూపుచున్న విశ్వాసము. ఇక్కడ విశ్వాసం అని రాయబడింది, కానీ అక్కడ నాలుగు నెంబర్ వేసి తెలుగు బైబిల్లో కింద మార్జిన్లో ఏమనుంది, అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రేమను అనే పాఠాంతరము. అంటే విశ్వాసులందరి విషయంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఇంగ్లీష్ బైబిల్లో లవ్ అనే ఉంటుంది. కనుక దేవుని అందరి విశ్వాసం ఉంచారు, దేవుని వెంబడిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సహపాఠి విశ్వాసులందరి విషయంలో ప్రేమ కలిగి ఉన్నారు, మీరు ఎదుగుతున్నారు, ఇటు చక్కగా జరిగిపోతుంది, చక్కగా వెళుతుంది, ఇది అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. మరి వాళ్ళ గురించి, ఆ సంఘాన్ని గురించి ఇక్కడ ఆయన హెచ్చరిక చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి సంగతులు, బయలుపరి సంఘానికి ఇస్తున్నటువంటి దేవుని ద్వారా వస్తున్నటువంటి ఆత్మ ద్వారా చెప్పబడుతున్నటువంటి సంఘాన్ని గురించి ఏంటి ఇక్కడ మొదటి వచనంలో. యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయము 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. 7 సంఘాలు అప్పుడున్నాయని అనుకున్నాం కదా, ఈ సంఘాల మధ్యలో ఆయన ఆత్మసంచారం చేస్తున్నాడు. ఈరోజు మూవింగ్ ఫ్రమ్ చర్చ్ టు చర్చ్, ఇప్పుడు కూడా మన ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఈ 100లో 1000 ఉంటాయి, 1000 కాదు 1000 ఉంటాయి అనేకమైనటువంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో కానీ, ఈశాన్య దేశాల్లో కానీ, ఆసియా మైనర్లో కానీ, ఆఫ్రికా దేశాల్లో కానీ, దీపాల్లో కానీ, ఖండాల్లో కానీ ఎన్నో సంఘములు, ఎన్నో స్థానిక సమాజాలు ఈ సార్వత్రిక సంఘంలో. అట్లనే మనది ఒక చిన్న భాగం ఈ పెద్ద సార్వత్రిక సంఘంలో, మనది స్థానిక సమాజం ఒక చిన్న భాగం. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దిస్ గ్రేట్ యూనివర్సల్ చర్చ్. అట్లనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహంలో మనం ఒక అవయవం, ఒక అవయవంలో ఒక భాగంగా మనం ఉంటున్నా చెప్పాలంటే, ఎందుకంటే ఈ సంఘానికి అంతటికి ఆయనే శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ సార్వత్రిక సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు కింద అధీనంలో దేహము, ఈ సంఘం అనేది ఒక దేహంగా పోల్చబడింది. ఆ దేహంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్లో కొన్ని లోపలు ఉన్నాయి, కొన్ని బయటకు ఉన్నాయి, కొన్ని పెద్దగా కనిపించేవిగా ఉన్నాయి, కొన్ని చాలా చిన్న చిన్న అవయవాలుగా ఉన్నాయి, కానీ ప్రతిదీ ప్రాముఖ్యమైనది. ఎంత చిన్న అవయవం అయినా కానీ అది దేహం సక్రమంగా పనిచేయాలంటే ఆ అవయవం కూడా సక్రమంగా పనిచేయాలి. దానికి ఏదో నష్టం కలిగితే దేహానికి అందరికీ నష్టం కలుగుతుంది, దానికి కష్టం వచ్చింది, బాధ వచ్చిందంటే మొత్తం దేహానికి అందరికీ బాధ వస్తుంది. ఈసారి గొప్పగా వివరించారు. ఈ సంఘం అనేటటువంటిది క్రీస్తు ప్రభువారి దేహానికి పోల్చబడింది, ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సుకు అతుకుబడి మన అందరూ కూడా ఈ దేహంలో అవయవాలుగా ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి ఉంచబడినటువంటి వాళ్ళం. వాక్యాలు ఈ సత్యాలన్నీ మనకు బోధిస్తున్నాయి. కనుక ఈయన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి ప్రభు, ఆరోహణం అయిపోయినటువంటి ప్రభు, పరలోకమందు తండ్రి కృపాశానికి కూర్చున్నటువంటి ప్రభు ఆత్మ సంచారం చేస్తున్నాడు. ఈ సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు, మన సంఘంలోకి వస్తున్నాడు. మనకు కనపట్టలేదు, మనకు కనబడే వాళ్ళని చూస్తాం, ఫ్రంట్ లైన్లో ఎంతమంది కూర్చున్నారు, నెక్స్ట్ లైన్లో ఎంతమంది కూర్చున్నారు, బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది, పిల్లలు ఎంతమంది వచ్చారు, ఎవరెస్టులు ఎంతమంది వచ్చారు, వీళ్ళకి మధ్యాహ్నం భోజనం చేయాలా చేయాలంటే మనం లెక్క పెట్టి ఎంతమంది ఉన్నారు, అసెస్మెంట్, ఇట్లాంటివన్నీ కనిపించే వాటితో మనం అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు కనబడినటువంటి ప్రభు ఎల్లప్పుడూ ఆత్మలో మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు, సంగతులన్నీ వీక్షిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు, మనం ఎక్కడ కూర్చున్నాం ఆయన చూస్తున్నాడు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం చూస్తున్నాడు, మన మనసు ఎక్కడ ఉందో కూడా ఆయన చూస్తున్నాడు. కనుక మన అందరి విషయంలో కూడా ఆయన గమనం కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలా, నువ్వు చెప్పు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతున్నావు. అంటే ఏంటి, నువ్వు చాలా యూఆర్ గోయింగ్ వెల్, బాగానే ఎరుగుతున్నావు, ఎన్నో పనుల్లో నిమగ్నం అయింటున్నావు, చాలాసార్లు యూఆర్ యాక్టివిటీ ఓరియంటెడ్, రకరకాల కార్యకలాపాలు ఊపిరి చలపనటువంటి ఈ కార్యకలాపాలు కలిగి ఉంటాం, కొన్నిసార్లు అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వస్తాం, ఏదో చేస్తాం, అంటే రకరకాల పనులు, నువ్వు మందిరానికి వస్తున్నావు, అన్ని మీటింగ్లకు వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, బైబిల్ స్టడీకి వస్తున్నావు, సంఘ ప్రార్థనకు వస్తున్నావు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు,
యవనస్తుల కూడికలకు వస్తున్నావు, చిల్డ్రన్స్ మినిస్ట్రీకి వస్తున్నావు, బీబీఎస్ వస్తున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ నీ క్రియలను అంటే నువ్వు నువ్వు చేస్తున్నావు, బైబిల్ తెచ్చుకుంటున్నావు, పాటల పుస్తకం తెచ్చుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్, కనుక నీ క్రియలు నేను ఎరుగుదును. ఒకవేళ నేను ఏదైనా పని చెప్తున్నప్పుడు ఆ పని కూడా పరిగెట్టుకెళ్తున్నావు, సైకిల్ మీద వెళ్తున్నావు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, పనులు కూడా చేసుకొస్తున్నావు. తర్వాత నీ యొక్క కష్టము అంటే ల్యాబరింగ్, టాయిలింగ్, కొంతమంది డే అండ్ నైట్ కనపడకుండా, సమ్ పీపుల్ విల్ బి వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. పనులు చేసేప్పుడు కొంతమంది బయటగా కనిపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కనపడినటువంటి పనులు చేస్తుంటారు, కొంతమంది మన అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా పనులు చేసి ఎంతో ల్యాబరింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా మందిరం ప్రారంభం కాకముందే వచ్చి గంట ముందు రెండు గంటల ముందు వస్తారు, కొంతమంది రాత్రే వచ్చి అన్నీ చేసి సర్ది పెట్టి వెళ్తూ ఉంటారు, ఎన్నో రకరకాల పనులు. కనుక నీ నీ కష్టాన్ని నేను నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. ఐ నో దై వర్క్స్ అండ్ ఐ నో దై లేబర్. నీ కష్టాన్ని నేను ఎరుగుతున్నాను, నీ సహనం నేను ఎరుగుతున్నాను. యు ఆర్ ఎక్సర్సైజింగ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. దేవుని ఇంట్లో పనిచేయాలి అంటే, దేవుని సంఘంలో మనం రకరకాల పనులు నిమగ్నమై ఉండాలంటే ఇట్ రిక్వైర్స్ పేషెన్స్. కొన్ని కొన్నిసార్లు మనకు తెలియదు, మనల్ని ఎవరైనా హ్యూమిలియేట్ చేయొచ్చు, మనల్ని ఏదైనా మాటతో నొప్పించవచ్చు, కష్టం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు. సమ్టైమ్స్ బై దేర్ యాటిట్యూడ్, బై దేర్ గెస్చర్, ఏదో రకంగా ఏదో చేసి ఉండొచ్చు. అవన్నీ భరించుకుంటూ ఓర్పుతో సహనంతో నువ్వు అలా వెళ్తూ ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు ద బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుని యొక్క సేవలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన పడినటువంటి బాధలు అవన్నీ మనం కంపేర్ చేసుకుంటే మనం ఎవరు కూడా అట్లాంటి శ్రమలు కూడా కష్టాలు కూడా మనం వెళ్ళట్లేదు. ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు, ఆయన ప్రయాణాల్లో కూడా కష్టాలు పడ్డాడు, కపట సహోదరుల ద్వారా కూడా కష్టాలు పడ్డాడు అని ఉన్నాడు. అంటే సహోదరులుగానే ఉన్నారు కానీ కపట సహోదరులుగా అని ఉన్నప్పుడు అది ఇంకా బాధ కలిగిస్తుంది మనకి. ఏంటి ఇలా జరిగింది, ఈ సంగతులన్నీ అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన రాసినటువంటి పత్రికలు అన్నింటిలో కూడా నియర్లీ 13 ఎపిసోడ్స్ ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడ్డట్టు, బాధపడ్డట్టు, ఎందుకు నాకు ఈ బాధలో, ఎందుకు నాకు ఈ శ్రమలో, మా ఊళ్ళో ఉంటే బాగుండేది, మా నాన్నగారి దగ్గర ఉంటేనే బాగుండేది, అక్కడ తార్సులో మేము ఉండేవాళ్ళం, అక్కడ మా ఇల్లు ఉంది, మా బంధువులు ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏంటి తిరుగుతున్నాను, ఇవన్నీ ఏషియా మైనర్లో తిరుగుతున్నాను, తర్వాత యూరోపియన్ కాంటినెంట్కి వెళ్తున్నాను, రకరకాల బాధలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, తిండి ఉండట్లేదు, తిప్పలు ఉండట్లేదు, దేహంలో ముళ్ళు అంటాం వాళ్ళను, ఆయనకి ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ప్రభు తీయనన్నాడు, ఆ ముళ్ళు తీయనన్నాడు, నా కృప నీకు చాలనన్నాడు. కనుక ఒక పక్కనే ఆ ముళ్ళుతో వచ్చినటువంటి బాధ, ఇంకో పక్కనేమో ఈ వాక్య పరిచర్యలు, ఇవన్నీ ఆయన సహించుకుంటూ ఇన్ని చేస్తున్నా కానీ ఆయన ఏమిటంటే ప్రభు రాకడ, ప్రభు ప్రత్యక్షతను కూర్చున్నటువంటి గమనం ఎల్లప్పుడూ ఆయన మనసులో ఫ్రెష్గా ఉండేది. ఏదో ఇంతకాలం భరించాను, కొంచెం సహిస్తే ప్రభు వస్తారు, ప్రభుతోనే వెళ్ళిపోతాను, ప్రభుత్వమే వెళ్ళిపోతాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకే ఆయన మొదటి థెస్సలోనికలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం చదివితే ఆర్భాటంతోనో ప్రధాన దూత శబ్దంతోనో దేవుని బోరతోనో పరలోకము నుండి ప్రభు దిగివచ్చునో క్రీస్తునందు నివృత్తులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము అనే మాట ఉపయోగించాడు. అంటే ఆయన ఎప్పుడు చనిపోతానో అనుకోలేదు, చావు గురించి ఆయనకు పెద్ద మనసు లేదు, ప్రభు వస్తున్నారు, ప్రభు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోను, సజీవులపై నిలిచి ఉండు మనం. కానీ అంతవరకు ఎవరు సజీవులుగా ఉంటారో వాళ్ళ లెక్కలో వేసుకున్నాడు, లెక్కలో వేసుకుని సజీవులుగా నిలిచి ఉండు మనము. మనలో ప్రతి ఒక్కరికి ఆ దృక్పథం ఉండాలి. ఈ డోంట్ థింక్ అబౌట్ యువర్ డెత్, ఎంతసేపు మరణం గురించి, ఎప్పుడు చచ్చిపోతానో, ఏమైపోతానో, నాకు జ్వరం వస్తుంది, ఏదో కరోనా సింప్టమ్స్ లాగా కనపడుతున్నాయి, నాకు దగ్గు వస్తుంది, ఏదో ప్రాబ్లం వచ్చింది, నా థ్రోట్లో ఏదన్నా అడ్డుకుంటుంది, ఇవన్నీ చావుని గురించి, మరణాన్ని గురించి, నాకు అక్కడ భూస్థాపన సమాధి స్థలం ఉందో లేదో, నన్ను ఎక్కడ తీసుకెళ్తారో, ఎవరు తీసుకెళ్తారో, ఈ కరోనా పీరియడ్లో జరిగితే మరణం ఎంతమంది వస్తారో సమాధి, ఇవన్నీ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మన ముందున్నటువంటిది మనం ఆలోచించేది మరణం కాదు, ప్రభు వస్తానని చెప్పారు, తన బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పారు, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నీ రాకడ వల్ల నేను సిద్ధపడుతున్నాను, సిద్ధపడి చూస్తున్నాను, నేను మెలకువగా ఉండే ప్రార్థన చే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటి, మెలకువగా ఉన్నటువంటి వాడికి సరౌండింగ్స్ గురించినటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది, గమనం కలిగి ఉంటుంది, నిద్రపోయేవాడికి తెలియదు. ఒక మనిషి నిద్రపోతాడు అనుకోండి మంచం మీద, ఆ నిద్రపోయేటప్పుడు ఆ గదిలోకి ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు వెళ్ళారో తెలియదు, ఆ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, బికాజ్ ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడికి ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల గురించినటువంటి గమనం ఉండదు. అట్లానే వెలుకుగా ఉండటం ఏంటి, మన అలర్ట్గా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు ప్రత్యక్షత కొరకు, ప్రభు రాకడ కొరకైనటువంటి సిద్ధపాట్లు కనిపెట్టుకొని
ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అది వచ్చేస్తున్నాను. అందుకే ఆయన అన్నాడు 17 వచనంలో ఆ మొదటి తెస్సలోనికి వెళ్ళి 4:17లో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, మనం కూడా ప్రభుతో కూడా ఆకాశ మండలమునకు మనం కొనుపోబడదుము, సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ఎంత గొప్ప నిరీక్షణ! ఆ నిరీక్షణతోనే జీవించాడు ఆయన. ఆ నిరీక్షణతో జీవించాడు కనుక ఆయన సాక్ష్యం ఏమిటంటే ఆయన ఎక్కడ చీపు చింత విచారము ఏడుపు దుఃఖము ఇలాంటివి లేవు. దెబ్బలు కొట్టి చెరసాలు వేసినా కానీ పాటలు పాడుతున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆయనతో పాటు కంపెనీ ఉన్నాడు శీలాని, ఆయన కూడా పాడుతున్నాడు, ఆయన కూడా స్తుతిస్తున్నాడు. తద్వారా అక్కడ వాతావరణమే మారిపోయింది, ఆ చెరసాల్లో ఉన్న వాతావరణం మారిపోయింది. ఆ జైలర్ కూడా రక్షణ పొందాడు, మార్మోన్స్ పొందాడు. ఇదంతా చూసి ఏమిటి సంగతి, నేను ఎప్పుడు చూడలేదు లైఫ్లో. వీళ్ళు దెబ్బలు కొట్టి చెరసాల్లో వేస్తే పాటలు పాడుతున్నారు, వీళ్ళు రాత్రి పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. తర్వాత భూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అయినా కానీ వీళ్ళు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళే కాదు, ఆ పాటలు విన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప మార్పు వచ్చేసింది. వాళ్ళు కూడా ఈ సత్యంలో నడిపింపబడ్డారు, వాళ్ళు కూడా వెళ్ళడం లేదు. వాళ్ళందరూ అలాగే ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఏ జరుగుతాయి సామాన్యమైన దినాల్లో, కానీ ప్రభు ఉన్నప్పుడు, ప్రభు మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి ఉన్నప్పుడు, ఆయన ఆత్మను మనం గుర్తించినప్పుడు, ఆయన మన హృదయాల్లో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉన్నప్పుడు, విల్ హ్యావ్ మన పూర్తిగా మారిపోయినటువంటి జీవిత విధానం ఉంటుంది. అంతే, సత్యం కోసం అలా ఉంటాం అంతే. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా కనుక ఈ సహనం నేను ఎరుగుతున్నాం. ఎంత సక్కడ మాట ఎఫ్సీలకు రా, ఎఫ్సీ సంఘానికి చెబుతూ నీ సహనాన్ని కూడా నేను ఎరుగుతున్నాను. నువ్వు దుష్టులను సహింపలేవని అంటే యూ కెనాట్ బేర్ దెమ్, వారి ఈవిల్, దుష్టంగా ఉండేటటువంటి వాడు, దుష్టకార్యాలు చేసేటటువంటి నువ్వు టాలరేట్ చేయట్లేదు. వాళ్ళు టాలరేట్ చేయకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని ఎగ్జార్ట్ చేస్తున్నావు, వాళ్ళని హెచ్చరిస్తున్నావు, చెప్పవలసిన మాటలు చెబుతున్నావు. అంతేకాని వాళ్ళతో నువ్వు కాంప్రమైజ్ కావట్లేదు. కాంప్రమైజ్ అయిపోయి యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు గెట్ అలాంగ్ విత్ దెమ్, అలా కాదు. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి బోధిస్తున్నావు, ఖండిస్తున్నావు, బుద్ధి చెబుతున్నావు, అన్నీ చెబుతున్నావు. దుష్టులు సాయంపులేవు. అట్లానే అపోస్తులు కాకే అపోస్తులను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఫాల్స్ టీచింగ్, ఫాల్స్ ప్రీచర్స్ అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పటి నుంచే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి సువార్తలో ఆయన బోధించినప్పుడు కూడా ఈ అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఈ తర్వాత ఈ ఎఫెసు సంఘ పెద్దలకు కూడా ఈ పౌలు కూడా ఈ హెచ్చరిక ఇచ్చాడు. ఒకసారి చూద్దామా, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు చదువుతున్నాను, ఇవన్నీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుతున్నాను. ఇక్కడ ఎఫెసు పెద్దలతో మాట్లాడుతున్నాడు అపోస్తలైన పౌలు. సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన వెళ్ళిపోతూ 17వ వచనం ఉంది, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించను, వారు తన యుద్ధకు వచ్చినప్పుడు వారితో ఇట్లనను. ఇది ఈ ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్. సరే, వాళ్ళతో మాట్లాడుతూ కొన్ని సంగతులు చెప్పాడు. 20వ వచనం నుండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను కూర్చి మీ మట్టుకు మిమ్మను కూర్చి జాగ్రత్తగా ఉండు. ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలకి, సంఘ పెద్దలకి ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాస్తున్నారు మీరు, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేనిలో అధ్యక్షులుగా ఉంచాడో ఆ మందను కూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 29లో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చాలా వార్నింగ్స్ ఇవి. సరే, నేను వెళ్ళిపోతాను, తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయి మీ మధ్యలోనికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు, ఏంటి గొర్రె చర్మాలు ధరించినటువంటి తోడేళ్లు, ఏ వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోదింగ్. అక్కడ గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల మధ్యలోకి వాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాళ్ళు ఎట్లా తోడేళ్ళు అని చెప్పరు, వాళ్ళు ఈ గొర్రె చర్మాన్ని వేసుకుని వస్తారు, గొర్రెల మాదిరిగానే తిరుగుతారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, తోడేళ్ళు ఎందుకు వస్తుంది, గొర్రెని చంపడానికి, గొర్రెని తినడానికి, ఆ గొర్రె మాంసం తీసుకోవడానికి, అంటే ఫర్ సెల్ఫ్, తన కొరకు. ఆ తోడేళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే ఈ గొర్రెల గురించి ఇంట్రెస్ట్ కాదు, ఈ గొర్రెని ఒకదాన్ని ఖతం చేసేయాలి, ఏ రీతిగా చంపేయాలి, ఏ రీతిగా మాంసం తీసుకోవాలి అనేటటువంటి యొక్క విషయాల గురించినటువంటి గమనాన్ని కలిగి ఉంటుంది తోడేళ్ళు అనేటటువంటిది. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి, మీరు జాగ్రత్త, ఈ సంగతులు అని చెప్పారు. సరే, ఇక్కడ ఈ సంఘాన్ని గురించి చెప్తూ అపోస్తులు కాకయే అపోస్తులం అని చెప్పుకున్న వారు నీలో వాళ్ళని నువ్వు ట్రై చేసి ఏం చేసావు, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి,
రెండవ వచనం చివరి భాగంలో పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. వాళ్ళు సత్యం చెప్పినటువంటి వాళ్ళు కాదు, సత్యాన్ని బోధించినటువంటి వాళ్ళు కాదు, సత్యం కొరకు జీవించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ అబద్ధికులు నువ్వు కనుగొన్నావు. తిన నిజంగా చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి, చాలా వివేచన ఉండాలి. అంటే ఇన్ని మంచి సుగుణాలు ఉన్నాయి నీలోనూ, ఇన్ని మంచి సుగుణాలు నువ్వు కలిగి ఉండి నువ్వు ఇట్లాంటి సంఘంగా నువ్వు వెళుతున్నావు. ఈ సంగతులన్నీ చెప్పాడు. చెప్పి మూడవ వచనంలో నీవు సహనము కలిగి నా నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుతున్నావు. ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్నావు, అలసిపోలేదు నువ్వు. ఈ సంఘాన్ని కాపాడే విషయంలో కానీ, ఈ సంఘ జీవితంలో ముందుకు వెళ్లే విషయంలో కానీ ఇట్స్ ఎ గుడ్ రిపోర్ట్, కమెండబుల్. కానీ ఇక్కడ ఏమనుంది? ఐదవ వచనంలో, నాలుగవ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినా కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏంటో నేను చెప్తున్నాను. ఏంటది? ప్రేమ ఉంది కానీ నీకు ఫస్ట్లో మొదట నీకున్నటువంటి ప్రేమ లేదు అనే సంగతి నేను చెప్పాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఆ సంఘాన్ని గురించి వాళ్ళని హర్షిస్తూ ఏమన్నాడంటే, ప్రభువుని గురించినటువంటి విశ్వాసము, సహపాఠి విశ్వాసుల విషయంలో మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, వీటన్నిటి గురించి నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే మంచి ప్రేమ ఉంది వాళ్ళ మధ్యలో ఒకరికొకరు ప్రారంభంలో. తర్వాత ఏమైపోయింది? స్లోగా డిమినిష్ అయిపోయింది. ఇట్ హ్యాపెన్స్. ఇవన్నీ కూడా చరిత్రలో, వాస్తవికమైనటువంటి జీవితాల్లో, ఈ ఫౌండర్స్ ఉంటారు కదా, ఈ సంఘాలను స్థాపించినటువంటి వాళ్ళు, ఆ జనరేషన్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆ విజన్ కానీ, వాళ్ళు నడిచినటువంటి విధానం కానీ, తర్వాత ఏమవుతుంది, ఈ ఫౌండింగ్ ఎల్డర్స్ తర్వాత కాలక్రమేణ వాళ్ళు మృతులైపోయిన తర్వాత, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సెకండ్ జనరేషన్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి చోట జరిగే సంగతులు ఏమిటంటే, వాళ్ళకి ఆ ముందు ఉన్నటువంటి ప్రజలకు ఉన్న జీలు స్లోగా డిమినిష్ అయిపోతూ ఉంటుంది. ఈ జనరేషన్ మారేసరికి ఆ ముందున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి, ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఈ అనురాగం నెమ్మదిగా సన్నగిల్లుతూ వస్తూ ఉంటుంది. ఇది వాస్తవంగా జరిగే సంగతులు. వీ కెనాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్. ఇవన్నీ తెలియని వాళ్ళంగా మనం ఉండకూడదు. కనుక మనం చాలా ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండి, దేవుడా, ప్రారంభంలో నేను రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ అన్యోన్యత, ఈ అనురాగము దేవుని ఎదుట కలిగి ఉండాలి, ఇతర సహపాఠి విశ్వాసుల ఎదుట కలిగి ఉండాలి. దీన్ని నేను మెయింటైన్ చేసుకుంటానా, ఇది నాలో ఉందా అనేటటువంటిది మనం ఎల్లప్పుడూ ఈ గమనాన్ని కలిగి ఉండాలి. నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి 50 ఇయర్స్ దాటిపోయింది. ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది ఇయర్ 1970. 1970 సంవత్సరంలో ఏప్రిల్ నెల 19వ తేదీన యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి నా హృదయంలో కానీ చేర్చుకున్నాను. నేను మారుమనిసి పొందాను. ప్రతిరోజు నా పరీక్ష ఏమిటంటే, ప్రభు ఆ దినాన్ని నా అనుభవం ఎలా ఉందో అలా ఉందా, ఇది మారుతుందా. నాకు గోల్ ఏంటంటే, అప్పుడు నేను కలిగి ఉన్నటువంటి సంతోషం అది ఇప్పటికీ కూడా అలాగే ఉండాలంతే. ఆ రోజు 50 సంవత్సరాల కిందట నేను మారు మనసు పొందినప్పుడు వెంటనే బాప్తిసం కూడా తీసుకున్నాను. ఒక 2 ఏప్రిల్ 19 నాడు నేను మారు మనసు పొందాను. 6వ తేదీన అదే సంవత్సరం బాప్తిసం కూడా తీసుకున్నాను. కనుక ఈ అనుభవాలు ఇప్పటికీ కూడా నాకు అలాగే కొత్తగా ఉండాలంతే. అందుకని ఇది 50 సంవత్సరాలు పాతదైపోయింది అన్నట్టుగా ఉండకూడదు. నాకు ఇది కావాలి. ఆ మనసు ఉండాలి, ఆ సంతోషం ఉండాలి. నేను దేవుళ్ళు నేర్చుకున్నటువంటి సంగతులు చాలా నేర్చుకుంటున్నాను. 50 సంవత్సరాల్లో నాకు అన్ని తెలుసు నేను అనుకోను. 50 సంవత్సరాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని సహవాసం ద్వారా నేను నేర్చుకున్న వాటికంటే నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. ఈ దైవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు 50 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న వాటికంటే ఎందుకని, నేను ఐఎమ్ స్టిల్ ఎ లెర్నర్. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇవన్నీ పట్టు కూర్చుంటున్నాను. దేవుడా, నాకు మంచి సమయం ఇచ్చావు నువ్వు, ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కనుక మరి నాకు సమయం కొద్దిపాటు. ఎందుకంటే నీ రాకడ చాలా చివరి దినాల్లో జీవిస్తున్నాం, ఎంతకాలం ఉంటుందో తెలీదు. కనుక నీవు మాకు సహాయం చెయ్యాలి, మాకు తోడుగా ఉండాలి అనేటటువంటి దృక్పథం. ఈ ప్రేమ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మొదట నీకున్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. ఈ ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది.
ఈ ప్రేమ చాలా ప్రభు. ఎందుకంటే ఈయన ఇంక వార్నింగ్ కూడా ఇచ్చేశాడు, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో అంటే ఏ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కింద పడ్డావు, నువ్వు బాగానే స్టార్ట్ చేసావు, నీ గ్రాఫ్ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి ఒక లెవెల్ నుంచి ఒక పాయింట్ క్రాష్ డౌన్ అయిపోయింది, కింద పడిపోయింది. ఎక్కడి నుంచి ఏ లెవెల్ నుంచి పడిపోయావో నువ్వు మళ్ళీ ఏం చేయాలి, తిరిగి అక్కడ చేరుకోవాలి. చేరుకుని నువ్వు మారు మనసు పొందితేనే సరే. ఈ మారు మనసు అంటే మనం అనుకుంటాం వన్ టైం అనుకుంటామని, నిజమైనటువంటి విశ్వాసి క్రైస్తవుడు ప్రతిరోజు మారు మనసు పొందాలి, ప్రతి సందర్భంలో మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ తప్పు చూపిస్తుంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడా నా మనసు మార్చు, నా హృదయాన్ని మార్చు, నా యాటిట్యూడ్ మార్చు, నా మాటలు సరిగా లేవు, నేను ఎవరిని అఫెండ్ చేశాను, నా ప్రవర్తన ద్వారా ఎవరిని అఫెండ్ చేశాను, నా జీవిత విధానం ద్వారా ఎవరికి నష్టం కలిగించాను, వాళ్ళ మోసం చేశాను, లేకుండా అబద్ధం చెప్పాను, ఇవన్నీ చెప్పకూడదు, వాక్యం ఒప్పుకోదు, నేను సత్యాన్ని అనుసరించి జీవించాను. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడెప్పుడు ఏం చూపిస్తూ ఉంటాడో వెంటనే వాటిని ఎప్పటికప్పుడు, కనుక అన్ని అనేకమైన సందర్భాల్లో దేవుడు చెప్తున్నప్పుడు వెంటనే మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. యు మస్ట్ గెట్ ఇన్ టు ద డ్యూరెన్స్ ఆఫ్ లైఫ్ డే బై డే, ప్రతిరోజు నూతన జీవిత విధానంలో రిఫైన్ అయిపోతూ ఉండాలి. ఎందుకంటే వాక్యం వెలుగులో మనం పరీక్షించుకుంటున్నప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట కొన్ని కొన్ని సంగతులు ఏదైతే తప్పు కాదనుకున్నామో ఇప్పుడు తప్పు అని చూస్తాం, మళ్ళీ వాక్యంలో చూస్తాం, అయ్యో దేవుడా ఈ తప్పే, ఈ వాక్యం ద్వారా నాకు తెలియలేదు, నేను ఎంత ఇగ్నోరెన్స్లో ఉన్నాను, తెలియనితనంలో ఉన్నాను, నాకు తెలియగానే అలా చేసేసినప్పుడు, కానీ ఇప్పుడు వాక్యం చూపిస్తుంది తప్పు, ఇప్పుడు తెలిసింది నాకు ఇది. ఇలా రోజు రోజుకి దేవుడు ఆయనతో మనం ఎంత సన్నిహితంగా ఉంటామో అంతగా ఈ విషయాలు మైన్యూట్ థింగ్స్ మన గమనంలోకి వస్తాయి. ఆయన నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి వెలుగుకు దూరంగా వెళ్ళిపోతే మన చొక్కా మీద మరక ఉందో తెలియదు, డాగ్ ఉందో తెలియదు, ఎందుకంటే వీఆర్ ఫార్ ఫ్రమ్ ద లైట్. ఆ వెలుగుకి ఎంత దగ్గరగా వస్తూ ఉంటామో మన బట్టల మీద ఉన్నటువంటి డాట్స్ చిన్న చిన్న కూడా కనిపిస్తుంటాయి. ద మోర్ వీ కమ్ నియర్ టు ద లైట్, ఆ వెలుగుకి ఎంత దగ్గర వస్తామో అంతగా మరకలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ దేవునికి ఎంత సమీపంగా వస్తామో అన్ని పరిస్థితి దేవుడు చూపిస్తూ ఉంటాడు. చూడు వాటి గురించి మారు మనసు పొందాలి, వాటిని ఒప్పుకోవాలి. ఈ ప్రేమ అనేటటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒకసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి ఆయనకి జవాబు చెప్తూ ఆయన చెప్పినట్టు మాటలు రెండు వచనాలు చదివేస్తాను. మత్తయి సువార్త 22 అధ్యాయంలో 36 వచనం అండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను, అందుకైనా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిది నైనా ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనన్నది రెండో ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికినే ప్రవక్తలకును ఆధారమై ఉన్నావని అతనితో చెప్పాను. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటి దైవ గ్రంథాలు ఎన్నో ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కాకుండా మోర్ దాన్ 600 ఎవరో కౌంట్ చేసి చెప్పారు ఇవన్నీ. అయితే ఇక్కడ ఇవన్నీ ఈ రెండింటి మీదే ధర్మశాస్త్రం అంతా, ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా బేసికలీ రెండింటి మీద ఆధారపడ్డాయి. ఏమిటి, పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలము ఇవన్నీ ఉన్నాయి ఇంక. అంటే నీ యొక్క హృదయంలో అవుట్ ఆఫ్ యువర్ ఎంటైర్ బీయింగ్, అంటే ప్రభువుని పూర్తిగా ఇంకా ఆయన ప్రేమించే విషయంలో లీనమైపోవాలంతే, నిమగ్నం అయిపోవాలంతే. ఇంకా ఆయన తప్పితే వేరేది ఎక్కడ ప్రయారిటీ రాకూడదు జీవితంలో. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, వీటి మీదే ఆధారపడి ఉంది. ఈ ప్రేమ గురించి క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త ప్రారంభంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన సంగతులు ఏంటి అవి కూడా ఒకసారి మీకు చదువుతున్నాను. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43, 44, 45 నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపించుచున్నాడు. ఇవి మరి ఏదో అంటే ఇట్ ఇస్ నాన్ సెలెక్టివ్ లవ్. నన్ను ప్రేమించినవాడే నేను ప్రేమిస్తాను, నాకు ఛాయ్ తాగిచ్చిన వాడికి నేను కప్పు ఛాయ్ ఇస్తాను, నాకు భోజనం పెట్టిన వాడిని ఇంటికి తీసుకెళ్ళి నేను భోజనం పెడతానంటే నీకు అన్ని జన్లకి ఏమైంది సార్,
భేదం లేదు, డిఫరెన్స్ లేదు, భేదం లేదు. ప్రభు చెప్పిందేంటి ఇక్కడ 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు. దిస్ డివైన్ లవ్. డిస్క్రిమినేషన్ లేదు. దేవుడు ప్రతి వాళ్ళని ప్రేమిస్తున్నాడు. రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, చర్చిలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, భిక్ష పెట్టుకునే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు కనుక అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసెవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ షాల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసించు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇంత ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఆయన బిడ్డలంగా మనం అదే మనసు కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించగలిగి ఉండాలి. ఇక్కడ ఏమనుంది, ఇక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. వాక్యానికి విధేయత చూపిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే, యు మస్ట్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ అవర్ ఎనిమీస్. అసలు శత్రువు అన్నవాళ్ళు మనకు ఉండడానికి వీల్లేదు దేవుని యొక్క వాక్యానుసారంగా. బట్ ఇఫ్ ద అదర్ మ్యాన్ ట్రీట్స్ యూ యాజ్ ఎన్ ఎనిమీ, మీరు అతను శత్రువుగా భావించట్లేదు కానీ వాళ్ళు మిమ్మల్ని ఏ కారణం చేత శత్రువుగా భావిస్తున్నారు, అయినప్పటికీ మనం వాళ్ళని ప్రేమించాలంతే. దీనికి ఆల్టర్నేటివ్ లేదు, ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళని ప్రేమించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, ఇదే యోహాను ఈ ప్రకటన గ్రంథంలో పద్మస ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహానే ఆయన రాసినటువంటి పత్రికలో 4:19 ఆయనే మొదటి మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. మన దేవుడిని ప్రేమించడానికి మొదటి కారణం ఏంటంటే ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు హీ లవ్డ్ అస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లేయింగ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అవర్ సేక్ ఆన్ ద క్రాస్. కల్వరి సిలువలో తన ప్రాణం అర్పించినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదటి ప్రేమించాడు కనుక మనము ప్రేమించే బద్దులమై ఉన్నాము. తర్వాత ఏముంది 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగను. దేవుడిని ప్రేమిస్తున్నానని చెబుతూ సహోదరిని ద్వేషిస్తే, నీ సహోదరిని ప్రేమించలేకపోతున్నావు కానీ దేవుడిని ప్రేమించేస్తున్నాను, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ చెప్తున్నా, పక్కన ఉన్నవాడు నువ్వు ప్రేమించట్లేదు. ఇక్కడ వాక్యం ఏముంటుంది, తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు. కనపడేటటువంటి మా వ్యక్తినేమో నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కనపడేటటువంటి దేవుడు నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు, ఇందులో సత్యం లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, ఈక్వల్లీ. దేనిలో ఈ విషయాల్లో ఎక్కడా తక్కువ పట్టడానికి వీల్లేదు. ఎలా ప్రేమించగలను, ఎలా ప్రేమించగలను అనుకోవచ్చు. చూడండి 5:1 Yohana 5:3, మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించాలని రుజువు ఏమిటంటే ఆయన ఆజ్ఞలు గైకున్నాడు. దేవుడు నువ్వేం చెప్తావో చెప్పు, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. మరి దేవుడు అంటున్నాడు ఈ సహోదరుని నువ్వు ప్రేమించని చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కదా, కానీ ప్రేమించాలి. ఇక్కడ ఏమనుంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఏదో మనం మొయ్యలేనటువంటిది, భరించలేనటువంటిది, ఏదో బాణం పట్టుకెళ్ళు, తుపాకు పట్టుకెళ్ళు, వాడిని ఏమైనా చంపేయి కొట్టేయంటే నిజంగా చాలా కష్టం అది. కానీ నువ్వు వాడిని క్షమించు, వాడిని ప్రేమించు అంటే ఎంత మంచి మాటలు అవి. మన హృదయంలో ప్రేమ కలిగి ఉంటాం, ఎందుకంటే దేవుని స్వభావం అది. ఆ దేవుని బిడ్డలు అని చెప్పుకున్నప్పుడు ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, ఇతరులు కూడా ప్రేమించాలి. కానీ తన సహోదరుని ద్వేషించి వాడు చీకట్లో ఉన్నాడని దేవుడు వాక్యం చెప్తుంది. మన సహోదరుని ద్వేషిస్తే వెలుగులో కాదు మనం చీకట్లో ఉంటున్నాము, చీకట్లో ఉంటున్నాము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితాల్లో. కనుక దేవుడిని ప్రేమించాలి, మన సహోదరులు ప్రేమించాలి, ప్రతి వాళ్ళు ప్రేమించాలి. ఆ మాటకు వస్తే ఈ లోకంలో మనం ప్రేమించలేకపోతున్నాం అనే వ్యక్తికల్లో ఉండటానికి వీల్లేదు. ప్రేమామయమై మన హృదయం ఉందనుకోండి, ఎంత వెలుగుంటుంది మన హృదయంలో, మన జీవితంలో ఎంత వెలుగుంటుంది, మన కుటుంబంలో ఎంత వెలుగుంటుంది. ఆ వెలుగులోనే దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగుగా ఉండాలని కోరుతున్నాడు. అందుకే మత్తయి సువార్తలో 5:14 యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పినటువంటి మాట ఏంటి, తన బిడ్డలను ఉద్దేశించి ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 5:14 చదువుతున్నా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. దేవుడు అన్నారు మీరు లోకానికి వెలుగు, కానీ మీరు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉండాలి. మీ హృదయంలో వెలుగు ఉండాలి, మీ కుటుంబంలో వెలుగు ఉండాలి, మీ సంఘంలో వెలుగు ఉండాలి. నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నా అక్కడ వెలుగుగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు,
ఎలా వస్తుంది వెలుగు? దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం కనపరచగలిగి ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి మీద బాగపట్టకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, అందరినీ ప్రేమించాలి. కారణం ఏంటంటే ఆయన ప్రేమించాడు. నా ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమించాలి. వాడు నా శత్రువు అయినా సరే ప్రేమించాలి. శత్రువును నువ్వు ప్రేమించగలిగితే దునియాలో ఇక నువ్వు ప్రేమించలేనటువంటి వాడు ఎవడు ఉండడు. ఈ ప్రపంచంలో ప్రతి వాడిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ ప్రభు కోరుతున్నటువంటి మాట కనుక ఇక్కడ ఈ ఎఫెస్ సంఘానికి చెబుతూ ఏంటి, మొదట నీకుండిన ప్రేమను బోధలేతివి. దేవుని ఎడల సహపాటి విశ్వాసులు ఎడల ఈ ప్రేమను ఆ స్టాండర్డ్ ఆ లెవెల్ మెయింటైన్ చేయడం తగ్గిపోయావా? ఎవరి మీద నీకు కోపం వస్తుందా, క్రోధం వస్తుందా, శత్రుత్వం వస్తుందా, అసూయ వస్తుందా, ప్రేమించలేకపోతున్నావా? ప్రేమించలేకపోతుంటే పడిపోతున్నావు, క్రాషింగ్ డౌన్. ఆ గ్రాఫ్ మైండ్ నుండి కిందకు వస్తుంది. నేను కానీ ఏ ప్రభు అంటాడు, మారు మనసు పొందాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, ప్రభుని అడగాలి, ప్రభుని అడిగి క్షమాపణ పొందాలి. మన పాపంలో మనం ఒప్పుకునేళ్ళ మొదటి యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఎంత గొప్ప వాగ్దానం అది! 1 యోహాను 1:9 ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం క్షమాపణ పొంది, మారు మనసు పొంది, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఈ వెలుగు ఎందుకు ఇది చెయ్యకపోతే ఆయన ఏమంటున్నాడు, అట్లు నీవు చేసి మారు. 5వ వచనం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:5, 2 పార్ట్ అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతాను. దీపం తీసారనుకోండి, దీపం తీసి అంత చీకటి అంధకారం, అక్కడ సత్యం తెలియదు, వెలుగు తెలియదు, పెద్ద వారిని ఇస్తున్నాడు ప్రభు. కనుక మన లోకానికి వెలుగుగా ఉండాలని దేవుని మనసు, దేవుని స్వభావం, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ మనం కూడా కలిగండి. ఆయన ప్రేమించే విషయంలో, సహపాటి విశ్వాసులు ప్రేమించే విషయంలో, దేవుడు కోరినటువంటి అంతస్తులోని మనం వెళుతూ శత్రువుని సహా మనం ప్రేమించి మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ క్రైస్తవ జీవితంలో ఈ వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ముందుకు వెళ్ళిపోతూ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు అనుక్షణం మన సిద్ధంగా ఉండటకు ప్రభు మనందరికీ సహాయం చేయనగాక. ప్రార్థన చేసుకున్నా ఒక్క నిమిషము కాళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మీ అపారమైన కృపను మాకు అనుగ్రహించి మీరు మాకు అనుగ్రహించిన వాక్యాలు, మాకు అనుగ్రహించినటువంటి హెచ్చరికలు, మాకు అనుగ్రహించినటువంటి సందేశం, పరిశుద్ధాత్మదేవుడు మా యొక్క హృదయాల్లో నూతన కార్యం జరిగించి ఇవన్నీ మా జీవితంలో మేము అన్వయించుకొని నూతన విధానంలో మీకు అంగీకారమైన రీతిగా మీ వెలుగులో మేము జీవించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మా సహపాటి విశ్వాసులను ప్రేమించడానికి, శత్రువులు కూడా ప్రేమించడానికి, మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఇటువంటి జీవితం, మీరు కోరినటువంటి జీవిత విధానంలో పరసంబంధమైనటువంటి ఈ యొక్క జీవిత విధానాన్ని మేము కలిగి ఉండి, మీ మనసును కలిగి ఉండి, మీరు అక్కడ కొరకని సిద్ధపాట్లు అనుక్షణం జీవించడానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన వాక్యాలు పరిశుద్ధాత్మదేవుడే దీవించి మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయనట్లుగా మీ సహాయం కోరుచు మీ ప్రేమగల హస్తాలకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ది లార్డ్.